అని చెప్పిన ఐక్యత, మీ మత గ్రంథాలు చెప్పిన ఐక్యత, ఈ ఐక్యతను సాధించవలసింది. అంటే మళ్ళీ ఒకసారి మనువాద పాలన దగ్గరికి, హిందూత్వం ప్రమాదంలో పడింది, హిందూ మతం ప్రమాదంలో పడింది అని చెప్పడం ద్వారా మళ్ళీ ఒకసారి మనువాద పాలన తీసుకురావాలి, మళ్ళీ ఒకసారి కుల ధర్మాన్ని పాటించాలి, కుల వృత్తులను పాటించాలి, సేవ మాత్రమే చేయాలి, అధికారం మా చేతుల్లోనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని కొత్త పద్ధతిలో కొత్త రూపాల్లో పాత సిద్ధాంతాన్ని తీసుకురావడానికి గత 10 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా ఇది వాళ్ళు రాజ్యాంగబద్ధమైన ప్రతి ఒక్క వ్యవస్థను ధ్వంసం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో ఆర్ఎస్ఎస్ వాళ్ళని నింపారు. సైన్యంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళని నింపడానికి అగ్నివీర్ పథకం తెచ్చారు. విద్యా సంస్థల్లో అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళని నియమించారు. విశ్వవిద్యాలయాలన్నింటినీ నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ఆర్ఎస్ఎస్ వాళ్ళని నియమించారు. మొత్తంగా ఈ పనులతో పాటు సిలబస్ మార్చడం ప్రారంభించారు. సిలబస్లో భగవద్గీత పెడతాం, సిలబస్లో మొఘల్ చరిత్ర తీసేస్తాం, సిలబస్లో పరిణామవాద డార్విన్ సిద్ధాంతాన్ని తీసేస్తాం, సిలబస్లో కుల వ్యవస్థ గురించి చెప్పం, సిలబస్లో ప్రాచీన భారతదేశంలో ఎన్ని ఘనతలు సాధించామో చెప్తాం, ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మణులు ఎన్ని గొప్పలు సాధించారో చెప్తాం. సిలబస్ అంతా మారుతూ వస్తూ ఉంది, ప్రశ్న పత్రాలు మారుతూ వస్తున్నాయి, ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు మారుతూ వస్తున్నాయి. అంటే సంఘ్ పరివార్ గత 11 సంవత్సరాల పాలనలో ఆర్థిక వ్యవస్థలో మాత్రమే కాదు, అధికార వ్యవస్థలన్నింటిలో మాత్రమే కాదు, సమాజంలో మాత్రమే కాదు, మొత్తంగా సంస్కృతిలోనే మన సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి కొనసాగవలసిన ఒక సహజీవన సంస్కృతిని ధ్వంసం చేయలేదు. ఈ ధ్వంసం అంతా కూడా ఆధిపత్య వర్గాల ఆధిపత్యం కొనసాగడానికి వాళ్ళకు అవసరం. అందువల్లనే ఈ ఆధిపత్య వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే వారెవరుంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది కొత్త విషయం కాదు. ప్రాచీన చరిత్రలో మీరు వినే ఉంటారు, ఏకలు బొట్టన వేలు నరకడం దగ్గర నుంచి, చెంబూకుడిని చంపివేయడం దగ్గర నుంచి, చార్వాకులు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడా కనబడకుండా చేయడం దగ్గర నుంచి, ప్రశ్న వేసిన వాళ్లను ధిక్కరించిన వాళ్లను, ఇది ఇట్లా ఎందుకుంది, మరొక రకంగా ఎందుకుండదు, ఈ యథాస్థితి కూడదు, మార్పు జరగాలి అని అన్న ప్రతి ఒక్కళ్ళను నిర్మూలించడమే సంఘ్ పరివార్ సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతి, ఈ దేశంలో కొనసాగిన ఫాసిస్టు సంస్కృతి. అందువల్ల ప్రశ్నను ఖండించడం ఎంత దూరం పోయిందంటే చివరికి పాలక వర్గాల్లోనే భాగమైన, పాలక వర్గాల్లోనే ఒక ముఠా అయిన కాంగ్రెస్ను కూడా సహించని స్థితి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రాస్తే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో రాజ్యాంగంలో ఉన్న సమసమాజ ఆదర్శాన్ని రాస్తే అణగారిన వర్గాలకు మేలు చేయడం చేసే సంక్షేమం చేసే పథకాల గురించి రాస్తే రాజ్యాంగంలోని అధికరణం 38-39 చెప్పిన సంపద అంతరాలు లేని స్థితి సృష్టిస్తాము అని రాస్తే ఈ ఎన్నికల ప్రణాళిక మావోయిస్టు ప్రణాళిక అన్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ కాదు, 2023 నవంబర్ డిసెంబర్ ఎన్నికల నుంచి ఆ మాట అంటూ వచ్చాడు. 2024 మే ఎన్నికల ప్రచారంలో అదే మాట అన్నాడు. నిన్న వారం రోజుల కింద కాశ్మీర్లో ఎన్నికల్లో, కాశ్మీర్లో నిజానికి మావోయిస్టులు ఎప్పుడు లేరు, మావోయిస్టులనే పేరు వాళ్ళు పత్రికల్లో చదువుతారు తప్ప వాళ్ళ సమాజంలో మావోయిస్టుల గురించి తెలియదు. పోయి వాళ్ళ సమాజంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నుకుంటారా అర్బన్ మావోయిస్టులకు అధికారం ఇచ్చినట్టే అన్నారు. అంటే సంఘ్ పరివార్ ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వచ్చింది చూడండి. తమ యజమానులకు సేవ చేయడం కోసం, బహుళజాతి సంస్థలకు సేవ చేయడం కోసం, భూస్వామ్య మనువాద సంస్కృతికి సేవ చేయడం కోసం తన ఎదురుగా ఉన్న వాళ్ళందరూ శత్రువులే. నేను తప్ప నేను సేవ చేస్తాను, నా యజమాని ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ శత్రువులే. ఆ మాట మొన్న మావోయిస్టుల దగ్గర ఉంది, ముస్లింల దగ్గర ఉంది, నిన్న కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది, రేపు ప్రజలందరి దగ్గరికి వచ్చింది. ప్రజలందరినీ శత్రువుగా చూడడమే సంఘ్ పరివార్
అంతిమ సారాంశం. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పాలనా విధానాలు ఏమిటి అంటే, ఎంత వివరంగా అయినా ఒక్కొక్క విధానం తీసుకొని మాట్లాడవచ్చు, కానీ అది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా వ్యతిరేక విధానం, ప్రజా కంటక విధానం. ఆదివాసులకు, దళితులకు, ముస్లింలకు, మహిళలకు, బహుజనులకు వ్యతిరేకమైన విధానం, మనోవాదాన్ని ఎత్తిపట్టే విధానం. అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వంటి ఒక ప్రజలలో పనిచేసే సంస్థ ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవలసిందేమంటే, ఇటువంటి విధానాలు అనేక ఉన్నాయి, వీటిని ప్రజలకు చెప్పవలసింది, ప్రజలకు తెలియజేయవలసి ఉంది, వీటి అర్థం గిట్టి చెప్పవలసి ఉంది, దీని సారాంశం చెప్పవలసి ఉంది. ఇది ఎంత ప్రజా వ్యతిరేకమైనది, ఇది ఈ పాలకులు ప్రజా వ్యతిరేకులు, ఈ పాలకులు సంఘ వ్యతిరేకులు, ఈ పాలకులు అమానుషమైన వారు, ఈ పాలకులు పాలించే అర్హత లేని వారు అని చెప్పవచ్చు. ఇవాళ దాన్ని ఇంకా కొంచెం ముందరికి తీసుకొద్దాం. ఇప్పటి వరకు చెప్పింది ఒక రకంగా స్థూలమైన వ్యవహారం, సూక్ష్మంగా చూస్తే మధ్య భారత అరణ్యాలలో వాళ్ళు సాగిస్తున్న మారణకాండ. ఎటువంటి మారణకాండ అసలు? లక్ష్మణ్ వివరాలు చెప్పాడు, నేను మళ్ళీ ఆ వివరాల్లో ఇవ్వను. 2022 సూరజ్ కుండ్ సమావేశం గురించి చెప్పాను కదా, 2022 సూరజ్ కుండ్ సమావేశంలో 2024 మే నాటికి జరిగే ఎన్నికలను మావోయిస్ట్ ముఖ్ భారత్లో జరుపుతాము అన్నారు. అది సాధ్యం కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి మాట ఇవాళ కొత్తది కాదు. నక్సల్ బరి 1971 తీవ్రమైన సెట్బ్యాక్ గురైన తర్వాత, అపజయానికి గురైన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే నక్సలిజం పని అయిపోయింది అన్నాడు. 1972 జూలై 28 చారుమజుందార్ మరణించగానే ఇంకా మూమెంట్ లేదు, ఉద్యమం లేదు అన్నాడు. ఇది నక్సల్ బరి సంగతి, బెంగాల్ సంగతి కాసేపు పక్కన పెట్టండి. మన రాష్ట్రానికే వస్తే